నమస్కారం. ఈ రోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను ఈ రోజు శ్రీ చీల రాముల్ గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. రాముల్ గారు, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మీరు ఈ రోజు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అన్నదాత సుఖీ భవ, మీరు మీ కుటుంబ సభ్యులు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ 65 మంది అభాగ్య దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు చీల రాముల్ గారికి ధన్యవాదాలండి. సందర్భం ఏంటంటే, ఈరోజు శ్రీ చీల రాముల్ గారి సతీమణి క్రీస్తుశేషులు శ్రీమతి చీల లక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చీల లక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా తనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, తన ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, మరియు లక్ష్మి గారికి మా నివాళులు శ్రద్ధాంజలి, మరియు తనకి పాదాభివందనం చేస్తూ, చనిపోయిన వాళ్ళు పితృదేవతలతో సమానం కాబట్టి తను కూడా దేవతా స్వరూపిణిగా భావించి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. ఇట్లా పెట్టుకో. అలాగే లక్ష్మి గారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలని, నమస్కారాలు చేసుకోవాలని కోరుకుంటున్నామండి. కుటుంబ సభ్యులు మన చీల లక్ష్మి గారి గురించి ఒక 2 మాటలు అండి. తనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, తన ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 మాటలు తన కోసం. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం. మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం, నడిచిన దారి సదాశయం. మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సులసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, తనకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, మరియు నమస్సు మాంజలండి. అలాగే ఈరోజు లక్ష్మి గారి తన వర్ధంతి సందర్భంగా తన కుటుంబ సభ్యులు శ్రీ చీల రాముల్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చీల రాముల్ గారు, శ్రీమతి టి రాధిక గారు, శ్రీ టి శ్రీనివాస్ గారు, శ్రీమతి శ్రావణి గారు, గోపాలకృష్ణ గారు, శ్రీ హిమబిందు, ప్రఖ్యాత్ కుమార్ గారు, చిరంజీవి ప్రణవ్, అర్షిత్, సంప్రీత్, నితీష్, మనుమన్లు మనమరాన్లు, మునిమనుమన్లు మనమరాన్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శుభాశీషులు శుభాకాంక్షలు అండి మీకు కూడా. అలాగే లక్ష్మి గారి దీవెనలు మరియు దేవుడి దీవెనలు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉండాలని, మరియు కొడుకులు కూతుర్లు అల్లుండ్లు మనమన్లు మనమరాన్లు మునిమనుమన్లు ప్రతి ఒక్కరికి లక్ష్మి గారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ, మరొకసారి తన ఆశయాలతో మీరు ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ, మరొకసారి తన ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, మరియు నమస్కారాలండి. అలే శ్రీమతి రాధిక గారు, శ్రావణి గారు, శ్రీ హిమబిందు గారు, శ్రీమతి హిమబిందు గారు, మీరు దీర్ఘ సుమంగళి బాబ, మీరు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండి మీరు ముత్తైతరం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, మరొక్కసారి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మా ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న పెంటయ్య గారికి మరియు పుష్పలీల గారికి కూడా మా పాదాభివందనం. ఎందుకంటే పెంటయ్య గారు పుష్పలీల గారు లేకుంటే ఈ ఆర్గనైజేషన్ లేదు. అలాంటి పెంటయ్య గారికి పుష్పలీల గారికి కూడా మా వందనాలు, అలాగే నమస్కారాలండి. అలాగే ఈరోజు అన్నదానానికి మీరు రాముల్ గారు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ, ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పరమాన్నము, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా సాంబారు,
అన్నదాతా సుఖీభవ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు శ్రీమతి స్వర్గస్థులైన శ్రీ లక్ష్మీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ భరత్మాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి మేమంతా అనాథ వృద్ధిలో మరో 70 మంది వరకు అక్కడ ఉంటామండి మేమంతా ఆమెకు ఆ భగవంతుడు సర్వమాప్తి కలిగించాలని ఆమె ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఆమె కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు అలాగే మేము అనాథ వృద్ధులమంతా ఇక్కడ కడుపునిండ భోంచేసి ఒక నీడ పట్టున ఉండగలుగుతున్నామంటే గౌరవనీయులు పెద్దలు పెంటయ్య గారి దయవలన మరియు ఈ ఆశ్రమ నిర్వాహకురాలు మేడం విజయలక్ష్మి గారి దయవలన మేము అనాథ వృద్ధులం ఎక్కడెక్కడో ఉండి వచ్చి ఇక్కడ ఒక స్థిరంగా ఉంటున్నామంటే వారి దయవలనే వారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము నమస్కారం అండి నమస్కారం థ్యాంక్ యూ సార్ చీలా రాముల్ గారికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఆ దేవుడు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి నమస్కారాలండి అలాగే మా ఆశ్రమంలో ఒక వృద్ధురాలు మన లక్ష్మీ గారి గురించి ఒక పాట పాడుతుందంట అండి నా కావరేనా గౌరీ రమణం దిక్కేలే నీ దేనుల పాలిట దిక్కై వెలసిన దేవుడవయ్యా పవహరేనా శుభ చెరేనా నా కావరేనా గౌరీ రమణం నందివానం నీదంటారే కందిపోయే నీ కాలెందుకయా మంచుకొండ నీళ్ళంటారే ఒళ్ళంటాయి సెగలెందుకయా అన్నపూర్ణయే అన్ననుండగా ఆకలి బాధ నాకెందుకయా వహరేనా శుభ చెరేనా నాగాభరణా గౌరీ రమణం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ